Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tips. In this video, we will discuss how to create stack category in Tally ERP 9. In this video, lo, Tally ERP 9 lo, stack category ni ela create cheyali. So, dani gurinchi nenu clear ga explain chestanu. Video ni skip cheyakunda end varaku chudandi, meeku 100% ga ardham avutundi. Okay? So, munduga Tally aithe open cheyandi. So, Tally open chesin tarvata work in education mode loki vellandi. So, ikkada first manam company creation okati chesukovali. సో టాలీలో ఏ ప్రాబ్లం చేయాలన్నా ఫస్ట్ అయితే ఒక కంపెనీని అయితే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మిస్టర్ వేదాంశ్ అని పెట్టాలి. ప్లస్ ఎంటర్ 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 రిమైనింగ్ అన్ని డిఫాల్ట్ పెట్టేసి కంట్రోల్ ప్లస్ ఏ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కంపెనీ క్రియేషన్ జరిగిపోతుంది. సో బ్యాక్ వచ్చేసాయి. సో బ్యాక్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ గేట్ వే ఆఫ్ టాలీలో సో ఇక్కడ ఇన్వెంటరీ ఇన్ఫో ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేయాలి. సో దీన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ గ్రూపు, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్స్ ఇలాంటివన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఇక్కడ స్టాక్ కేటగిరీ ఒకవేళ మీకు ఇక్కడ ఎనేబుల్గా లేకపోతే మీరు F11 ఫీచర్స్లోకి వెళ్ళి దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో మీకు అది ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ F11 ఫీచర్స్లో ఇన్వెంటరీ ఫీచర్స్లోకి వెళ్ళి సో ఇక్కడ చూసినట్లయితే మెయింటైన్ మల్టిపుల్ గోడౌన్స్ అని ఉంది, మెయింటైన్ స్టాక్ కేటగిరీ అని. సో స్టాక్ కేటగిరీ నేను ఇక్కడ ఎస్ పెట్టాను కాబట్టి మనకు అక్కడ చూపిస్తాను. సో లేకపోతే ఇది చూపించదు. ఓకే, ఒకవేళ మీ సిస్టంలో కానీ అది చూపించకపోతే ఎఫ్లెమెంట్ ఫీచర్లోకి వెళ్ళి ఇన్వెంటరీ ఫీచర్స్లోకి వెళ్ళేసి సో ఇక్కడ స్టాక్ కేటగిరీని ఎస్లో పెట్టండి, అట్లాగే గోడౌన్ కూడా ఎస్లో పెట్టండి. సో ఆటోమేటిక్గా మనకు అక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ స్టాక్ కేటగిరీని ఓపెన్ చేయండి. అసలు స్టాక్ కేటగిరీ అంటే ఏంటి? సో స్టాక్ కేటగిరీ అంటే ఏం లేదు, సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్గా మొబైల్ అనేది స్టాక్ గ్రూప్ ఉంది అనుకుంది. సో మొబైల్స్లో రెడ్మీ కానీ, వివో కానీ, సామ్సంగ్ కానీ ఇలాంటివన్నీ మనకు మొబైల్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీని మనం తీసుకున్నట్లయితే రెడ్మీలో కూడా మళ్ళీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. రెడ్మీ నోట్ 7 అని, రెడ్మీ నోట్ 8 అని, రెడ్మీ నోట్ 9 అని, రెడ్మీ నోట్ 7 ప్రైమ్ అని. సో ఇలాంటివన్నీ మనకు స్టాక్ ఐటమ్స్గా తీసుకుంటే సో మనకి రెడ్మీని స్టాక్ కేటగిరీగా కూడా మనం తీసుకోవచ్చు, అంటే బేస్డ్ ఆన్ బ్రాండ్. సో ఆ విధంగా మనం కేటగిరీని కూడా మనం డిజైన్ చేయవచ్చు. ఓకే, సో గ్రూప్లో కేటగిరీ అనేది ఒక సబ్ గ్రూప్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి, సింగిల్ స్టాక్ కేటగిరీ, మల్టిపుల్ స్టాక్ కేటగిరీ. సో సింగిల్ స్టాక్ కేటగిరీని ఇక్కడ క్రియేట్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ స్టాక్ కేటగిరీ క్రియేషన్, ఇక్కడ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ రెడ్మీ అని ఇస్తా ఉన్నాను. ఓకే, సో అలియాస్ నేమ్ ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే నో ప్రాబ్లం. ప్లస్ ఎంటర్. సో ఇది ప్రైమరీగా ఉండాలా లేకపోతే సబ్ గ్రూప్గా ఉండాలా అని. సో దీన్ని మీరు ప్రైమరీగానే పెట్టేసుకోండి. యాక్సెప్ట్ ఎస్ అని పడుతుంది, ఎస్ అని క్లిక్ చేయండి. ఇంకొక కేటగిరీ క్రియేట్ చేయాలనుకుంటే ఇంకోటి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా సామ్సంగ్, దీన్ని కూడా నేను ప్రైమరీగానే పెట్టేస్తాను. యాక్సెప్ట్ ఎస్ అని పడుతుంది, ఎస్ అని క్లిక్ చేయండి. అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు కీబోర్డ్లో ఎస్కేప్ని ప్రెస్ చేయండి. సో ఇక్కడ క్విట్ ఎస్ఆర్ నడుతుంది, ఎస్ఆర్ క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు చూసుకోవాలన్నప్పుడు డిస్ప్లే క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న స్టాక్ కేటగిరీస్ అని మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టాక్ కేటగిరీస్ అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒక బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఓకే, అట్లాగే మల్టిపుల్ స్టాక్ కేటగిరీస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అంటే మోర్ దెన్ వన్ స్టాక్ కేటగిరీస్ని ఎట్ ఏ టైంలో క్రియేట్ చేయాలన్నప్పుడు మల్టిపుల్ స్టాక్ కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది మనకు. సో ఇక్కడ ఆల్ ఐటమ్స్ అని ఉంది, రెడ్మీ సామ్సంగ్. సో రెడ్మీ సామ్సంగ్ అనే కేటగిరీస్ ఆల్రెడీ మనం ఇందాక క్రియేట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తాం. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఆఫ్ కేటగిరీ ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఎల్జీ అని ఇస్తున్నాను. సో ఎల్జీ వచ్చేసి ఇది కూడా నేను ప్రైమరీగానే పెట్టేసుకుంటాను. ఇంకొక నేమ్ ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్గా వివో. సో ఇది కూడా నేను ప్రైమరీగానే పెట్టేస్తాను. సో ఈ విధంగా మనం ఎట్ ఏ టైంలో మోర్ దెన్ వన్ స్టాక్ కేటగిరీస్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో అయిపోయిన తర్వాత ప్రెస్ ఎంటర్, యాక్సెప్ట్ ఎస్ఆర్ నడుతుంది, ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే, బ్యాక్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు డిస్ప్లే చూసుకోవాలన్నప్పుడు డిస్ప్లే క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మీరు క్రియేట్ చేసిన లిస్ట్ ఆఫ్ స్టాక్ కేటగిరీస్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, చూడండి ఎల్జీ, రెడ్మీ, సామ్సంగ్, వివో అన్ని డిస్ప్లే అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా అప్డేషన్స్ చేయాలనుకోండి స్టాక్ కేటగిరీలో, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆల్టర్లోకి వెళ్ళాలి. సింగిల్ స్టాక్ కేటగిరీ అయినా సరే, మల్టిపుల్ స్టాక్ కేటగిరీస్ అయినా సరే, ఏదైనా మీరు ఆల్టర్లో సెలెక్ట్ చేయండి. ఆల్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏ స్టాక్ కేటగిరీని అప్డేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా వివోని నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వివో తీసేసి ఒప్పో అని పెడతాను. ఓకే, ప్లస్ ఎంటర్,
ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నోట్కు ఎస్ ఇక్కడ చూడండి అప్డేట్ అయిపోయింది వివో ఉండే ఒప్పో అప్డేట్ అయిపోయింది ఓకే సో బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు పీపుల్లో ఎస్ ని ప్రెస్ చేయండి సో ఒకవేళ మీరు స్టాక్ కేటగిరీని డిలీట్ చేయాలన్నప్పుడు ఆర్డర్లోకి వెళ్ళాలి సో అప్డేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఆర్డర్ ఆప్షన్లోకి వెళ్ళాలి సో మీరు ఏ స్టాక్ కేటగిరీని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒప్పోని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను సో డిలీట్ చేయాలంటే సింపుల్గా కీబోర్డ్ నుంచి ఆల్ట్ ప్లస్ డి ఒకేసారి ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ అడుగుతుంది ఆప్షన్ డిలీట్ ఎస్ఆర్ను అని సో మనం ఎస్ఆర్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఒప్పో ఇందాకుండా డిలీట్ అయిపోయింది ఓకే సో ఈ విధంగా మనము టాలీ ఈఆర్పి నేమ్లో స్టాక్ కేటగిరీని క్రియేషన్ చేసుకోవచ్చు డిస్ప్లే చూడవచ్చు అట్లాగే మాడిఫికేషన్స్ కానీ డిలీట్ కానీ చేయాలన్నప్పుడు ఈ విధంగా మనం చేస్తాం ఓకే నెక్స్ట్ వీడియోలో యూనిట్ ఆఫ్ మెజర్ని ఎలా క్రియేట్ చేయాలి వాటి గురించి మనం చూద్దాం ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అట్లాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ